బాహుబలి మూవీతో ఇండియా వైడ్ ఏంటి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభాస్ మీద ఒక కన్నీసి ఉంచారు అమ్మాయిలు. ఎందుకంటారా, మరి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కదా, అందుకని. బాహుబలి 1కి ప్రభాస్ని చూసి మంచి నటుడు అనుకున్న నార్త్ జనాలు బాహుబలి 2 టైంకి అక్కడ ఫ్యాన్స్గా మారిపోయారు కూడా అందరూ. ఇక ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్లో నార్త్ ఇండియాలో ఎక్కువగా అమ్మాయిలే ఉండడం విశేషం. అయితే ప్రభాస్ ఫ్యాన్ని అంటూ కోల్కతాకి చెందిన ఒక అమ్మాయి ఇప్పుడు రచ్చరచ్చ చేస్తోంది. ప్రభాస్ని పెళ్లి చేసుకునేంత ఇష్టం అని చెబుతున్న సుభద్ర ముఖర్జీ ప్రభాస్ బర్త్డే రోజు హైదరాబాద్కి రావడానికి సిద్ధమైంది. దాదాపు 100,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రభాస్ కోసం ఒక బహుమతి, బాహుబలి విగ్రహం కూడా సిద్ధం చేసింది అమ్మాయి. ప్రభాస్ని కలిసే ఛాన్స్ తనకి వస్తుంది అని, ఆమె పిఏ తనని కల్పిస్తాడని అని చెప్పింది సుభద్ర. ప్రముఖ గాయని ఉషా ఉతప్తో ప్రభాస్పై 4 పాటలు కూడా పాడించింది సుభద్ర. వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్ అయిన సుభద్ర పెళ్లంటూ చేసుకుంటే ప్రభాస్నే చేసుకుంటాను అని, లేదంటే జీవితాంతం ఇలాగే ఉండిపోతాను అంటూ ప్రకటించింది. మరి ఈ ఫ్యాన్ గోడు మన హీరోకి వినిపించిందో అందిందో ఏమో తెలియదు, కానీ అట్లీస్ట్ ఈ వీడియో చూసన్నా లేదా ఈ వీడియో వినైనా కూడా ప్రభాస్ లేదా ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకుందాం. అఫ్ కోర్స్ మరి ప్రభాస్ అంటే అది కూడా బాహుబలి సినిమా తర్వాత అందరూ కూడా డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. బట్ ఈ అమ్మాయి అయితే ఏకంగా పెళ్ళే చేసేసుకుంటానంటూ కూర్చుంది. మరి ఈ అమ్మాయి పెళ్లి కోసం తెలుగు నేర్చుకుంటుందో? మరి ప్రభాస్తో మాట్లాడాలంటే తెలుగు నేర్చుకోవాలి కదా. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to